हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज नेनु मीतो शेयर चेयबोतुन्नानु सिंपल अंड ईजीगा इंट्लो उंडे वस्तुलतो नल्लटि पेदालनु गुलाबी रंगुलोकि मार्चे अद्भुतमैन टिप्स। किंद इच्चिन टिप्स ने कनीसं 10 रोजुल नुंडि 15 रोजुल वरकु पाटिंचालि, अला अयितेने मंचि फलितं लभिस्तुंदि। టిప్ నెంబర్ 1, గులాబీ రెక్కలు. ఒక కప్పు గులాబీ రెక్కలను 2 నిమిషాల వరకు నీళ్ళలో నానబెట్టి తర్వాత వాటిని పేస్ట్లా చేసి 1 టేబుల్ స్పూన్ పచ్చిపాలు 1 టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు పట్టించి ఆరిపోయే వరకు ఉంచి గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. టిప్ నెంబర్ 2, బీట్రూట్. బీట్రూట్లో న్యాచురల్ బ్లీచింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ బీట్రూట్ నల్లని పెదాలను గులాబీ రంగులుగా మార్చేందుకు బాగా ఉపయోగపడుతుంది. బీట్రూట్ ముక్కలను పెదాలపై రుద్దాలి, లేదా బీట్రూట్ రసాన్ని నిద్రించే ముందు పెదాలకు అప్లై చేయాలి. బీట్రూట్లో న్యాచురల్ రెడ్ కలర్ డార్క్ లిప్స్ని రోజీగా మారుస్తాయి. టిప్ నెంబర్ 3, దానిమ్మ. దానిమ్మ గింజలను మెత్తటి పేస్ట్లా చేసి అందులో కొద్దిగా మిల్క్ క్రీమ్ మరియు రోజ్ వాటర్ వేసి మిక్స్ పెదాలకు అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా రోజు చేయడం ద్వారా బ్లాక్ లిప్స్ని పింక్ లిప్స్గా మారుస్తాయి. టిప్ నెంబర్ 4, కొత్తిమీర. కొత్తిమీరను మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్లా చేసి దాన్ని వడకట్టి పిప్పిని వేరు చేసి వడకట్టగా వచ్చిన రసంలో కొద్దిగా గ్లిజరిన్, కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. రోజుకు 2 సార్లు, ఉదయం స్నానానికి వెళ్ళే ముందు 15 నిమిషాలు మరియు రాత్రి పడుకునే ముందు 15 నిమిషాలు రాసుకోవాలి. ఇలా 10 నుండి 15 రోజులు చేస్తే బ్లాక్ లిప్స్ పింక్ లిప్స్గా మారతాయి. సిట్రస్ ఫ్రూట్స్. టిప్ నెంబర్ 5, సిట్రస్ గుణం కలిగిన పండ్ల రసాన్ని పెదవుల మీద రుద్ది ఎండిపోయే వరకు ఉంచి కడిగేయాలి, లేదా నిమ్మకాయ రసం తీసివేసిన తొక్కతో పెదాలపై రుద్దాలి. ఇలా చేస్తే పింక్ లిప్స్గా మారతాయి. టిప్ నెంబర్ 6, తేనె. ప్రతిరోజు నిద్రించే ముందు తేనెను పెదాలపై అప్లై చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని రెగ్యులర్గా చేస్తే బ్లాక్ లిప్స్ పింక్ లిప్స్గా మారతాయి. టిప్ నెంబర్ 7, అలోవెరా. కలబంద జెల్ను తీసి అందులో కొంచెం తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు మీ పెదాలకు అప్లై చేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ పెదాలు గులాబీ రంగులోకి మారుతాయి మరియు మృదువుగా పెదాలు మారుతాయి. టిప్ నెంబర్ 8, బాదాం ఆయిల్. బాదాం నూనెను కొద్దిగా వేసి అందులో తేనె మిక్స్ చేసి పెదాల మీద అప్లై చేయాలి. కొన్ని రోజుల్లోనే మీ పెదాలను సాఫ్ట్గా మరియు స్మూత్గా మారుస్తాయి, న్యాచురల్ పింక్ కలర్గా మారుస్తాయి. టిప్ నెంబర్ 9, పాలమీగడ. ఒక బౌల్లో పాలమీగడ మరియు బ్రౌన్ షుగర్ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదాలపై అప్లై చేసి 2 నిమిషాల పాటు వేళ్లతో మెల్లగా స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు గులాబీ రంగులోకి మారతాయి. లిప్ స్క్రబ్. టిప్ నెంబర్ 10, తేనె బాదాం నూనెను సమాన భాగంలో కలుపుకొని దానిలో కొంచెం చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి నెమ్మదిగా స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు మృదువుగా మారి క్రమంగా లేత పింక్ కలర్లోకి మారతాయి. టిప్ నెంబర్ 11, బ్లాక్ టీ. బ్లాక్ టీ బ్యాగును గోరువెచ్చని నీటిలో ముంచాలి. 5 నిమిషాలు ఈ బ్యాగును నేరుగా పెదాలపై ఉంచాలి. ఇలా 4-5 రోజులు చేయడం ద్వారా నల్లటి పెదాలను పింక్ లిప్స్గా మారుస్తాయి. టిప్ నెంబర్ 12, కొబ్బరి నూనె. 1/2 స్పూన్ కొబ్బరి నూనె, 1/2 స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలిపి పెదాలకు పట్టించి 3 నిమిషాలు నెమ్మదిగా సున్నితంగా మసాజ్ చేసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. వారం రోజుల్లో 4-5 సార్లు ఇలా చేస్తే నల్లటి పెదాలు గులాబీ రంగులోకి మారతాయి. టిప్ నెంబర్ 13, పాలు. 1/2 కప్పు పాలలో గుప్పెడు గులాబీ రేకులు గంటసేపు నానబెట్టి ఆ తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని పెదాలపై పూతలా వేయాలి. 1/2 గంట తర్వాత కడిగేస్తే చాలు, నలుపు పెదాలు గులాబీ రెక్కల్లాగా మారుతాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి.